సినిమా వాళ్ళకే ఈ సీఎం సినిమా చూపించాడని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండల కేంద్రంలో మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో మండలంలోని బసవరాజు కండిగ నుంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా తరలి సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రికి ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పెద్ద పంజానిలో జరిగిన యూత్ బైక్ ర్యాలీ జిల్లాలో ఎక్కడ జరగలేదు అని, కొత్త తరం నాయకత్వం రావాలి, నాయకులుగా ఎదగాలంటే యువతను ప్రోత్సహించాలన్నారు. జగన్ పాదయాత్రలో చెప్పిన హామీలు నెరవేర్చారా అని ప్రశ్నించారు. 3 సంవత్సరాల వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నాగానే ఉందని, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. ప్రధాన కార్యదర్శి యాదవ్ గారు ఇంకా వేదిక పైన రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండలానికి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు. ఇక్కడ వారందరికీ పేరు పేరున ఈరోజు ఈ సర్వసభ సమావేశంలో హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక చేతులకు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. శాసనసభ ఎన్నికల్లో మనం ఓటం పాడైన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో పాటు మనకి ఇంకోటి కూడా తెచ్చిపెట్టింది. మన దురదృష్టం అప్పుడు వచ్చిన కరోనా నిన్న దాకా ఏడిపించింది. దాని వల్లనే మనం ప్రత్యక్షంగా ఈ రోజు దాకా కలుసుకునేటువంటి అవకాశం లేకుండా పోయింది. అయినా 3 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి సమావేశం ఈ రోజు పెద్ద పంజానిలో ఈ మండల యువత నిర్వహించినటువంటి బైక్ ర్యాలీ జిల్లాలోనే బ్రహ్మాండంగా కూడా ఉండే విధంగా ఈ మండల యువతని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అక్కడే మొట్టమొదటగా యువతకు నేను చెప్పాలనుకున్నా, ఆనాడు తీర్చేసిన అన్నమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడున్నటువంటి నాయకత్వం అంతా కూడా వయసు మీరినటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. కొత్త తరం నాయకత్వం రావాలా. ఈరోజు మన మండలంలో కూడా పార్టీ స్థాపించిన తర్వాత ఎప్పుడు ఏ శాసనసభ ఎన్నికల్లో మనం ఇక్కడ మన మెజారిటీ తగ్గినటువంటి సందర్భం లేదనేది ఒకసారి గుర్తుంచుకోమంటా ఉన్నా. మన ఎన్నికల్లో మన మెజారిటీ పూర్తిగా కూడా లేనటువంటి పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోమంటా ఉన్నా. ఈ రోజు దాన్ని మళ్ళా ఈ మండలంలో తిరిగి నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాల్సినటువంటి అవసరం ఈ మండలంలో ఉందని ఈరోజు మండల జిల్లా నాయకులు అందరూ ఉన్నారు. ఇక్కడ వారందరినీ కూడా నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నా, ప్రత్యేకంగా యువతకు అవకాశం కల్పిద్దాం, యువతను ముందుకు తీసుకొద్దాం. పార్టీ మీ అకౌంట్ లో వేస్తారు, మీ అకౌంట్ లో నుంచి మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టమంటా ఉన్నారు. నేనెందుకు అడుగుతా ఉన్నా, నువ్వు మా అకౌంట్ లో డబ్బు వేసేందుకు, నేను మళ్ళా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టేందుకు, ఇదే మాట ఆ రోజు గ్యాస్ సబ్సిడీ ఇచ్చేసి
మీ అకౌంట్ కు గ్యాస్ డబ్బులు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎక్కడైనా గ్యాస్ కు నిలబడి మనకు డబ్బులు సబ్సిడీ వస్తుందా ఎవరైనా వాళ్ళ అకౌంట్ లో చూశారా అని అడుగుతున్నా మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు మునుపు ఆయన పాదయాత్రలో చెప్పినటువంటి మాటలు ఎన్నికల తర్వాత అధికారంలో ముఖ్యమంత్రిగా ఈ మూడు సంవత్సరాలు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఒకసారి తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పే సందర్భంగా నేను మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నా. చాలా చెప్పారు ఎన్నికలకు ముందు ఆనాడు రాష్ట్ర విభజన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రానికి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆనాడు ఆయన కష్టపడి ప్రజల కోసం పనిచేస్తే పార్టీలు కూడా చూడకుండా ప్రజలు ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి దృష్ట్యా పెట్టుకుని పనిచేసినటువంటి నాయకుడుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే ఈయన ఆ రోజు పాదయాత్ర ఊరూరు తిరిగి ఊరూరు తిరిగి బాధుడని ప్రతి అక్కడు ప్రతి అమ్మబాధులు ముద్దులు కట్టడం ఈ రోజు ఆ ముద్దులు పోయి ఆయన కుటుంబకి ఈపులన్నీ వాసిపోయినా లేదా రాష్ట్ర ప్రజలు కదా జరుగుతా ఉన్నా అలా చెప్పాను జగన్మోహన్ రెడ్డి విద్యుత్ శక్తి చార్జీల పైన మాట్లాడారు అది గత 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రంలో ఒక్క పైసా కూడా పెంచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు సంవత్సరాలు వర్షాలు పడ్డాయి శ్రీశైలం నీళ్లు 7 సార్లు చేతి కట్టాం హైదరాబాద్ జనరేట్ చేశాం మరి ఎందుకో విద్యుత్ శక్తి ఛార్జీలు ఇన్ని రకాలు పెంచావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే సరైన టైం నువ్వు ఇస్తున్నావా అని అడుగుతా ఉన్నా కనీసం ఈ రోజు ఇంట్లోకి వచ్చి బెదిరించే కార్యక్రమాన్ని చేస్తున్నావా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు మూడు డబ్బాలు పెంచడమే కాకుండా దానికి కొత్త కొత్త పేరు క్రూప్ ఛార్జీలంట అది పోతే నేను రైతులకు వ్యవసాయ పౌరులకు మీటర్లు పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్న త్వరలోనే రైతుల వ్యవసాయ పౌరులు కూడా మీటర్లు పెడతారు. ఆయన చెప్పేది ఒకటి నేను మీటర్లు పెడతాను మీ డబ్బులు మీ అనేసి ఇవి రెండు మనం చేసే మరోజు ఎప్పుడు 2016లో నేను ఓపెన్ చేసిన బ్రహ్మాండంగా పెండింగ్ చేసుకుంటున్నా. నిన్న పోతే ఆ బిల్డింగ్ ఒక పండుగ అదే బిల్డింగ్ ఒక పండుగ నేనేమి ఊరికే మాటలుగా చెప్పడం కాదు హోటల్తో చెప్పడం కూడా మళ్ళీ ప్రశ్నలు కూడా బుక్ తీసుకోవచ్చు. ఇది 2020లో చేశారు ఈ మధ్య కరోనాలో నేను పెండింగ్ ఇంటి పారు పోరా మొన్న పోయినా అంటే ఇదే ఇది నేను ఇస్తున్న బిల్డింగ్ అదేగా నాదే దీన్ని ఎవడు నాదేని గీడ్ పేరు పెట్టడం ఎవడు వచ్చిందని కొత్తది అనుకోండి ఇది నాది నాది నాదేనికి ఏంటి నేను చేసింది నేను చేసింది నాదే నేను చేసిన దొరికి నాదే అంతే కదా నేను చేసిన దానికి ఎందుకు ఏ పేరు పెట్టుకునే అనుకుంటున్నాను చూస్తే దానికి చేస్తా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బదులు మానేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా పాపం ఏం లేదు అన్యాయం కదా. ఇప్పుడు 2022 నా బిల్డింగ్ నేను వేసింది నేను మీకు కావాలి నేను వేసింది మీకు కావా నువ్వు చేసుకో ఎక్సైజ్ శాఖ మంత్రి ఇద్దరు ఈ బ్రాండ్ కాగి చూపించి మళ్ళా మిగతా జనాల దగ్గర తాపించాలి. మీ ఇద్దరు మళ్ళీ మన మన దగ్గర మాత్రం తాపించే కార్యక్రమం చేస్తారు మీరు మాత్రం ఆ మందు అడగట్లే మొట్టమొదటిగా నిజంగా చెప్పు చూస్తుంటే ముఖ్యమంత్రి అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి ఇద్దరు ఒకసారి ఆ పాటలు ఏవైతే ఉన్నాయో ప్రెసిడెంట్ మెడలో డాబీలోనో ఇవో అన్నాయో
అన్ని కొంచెం 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 మీరు తాగి అలా జనాలు తాగించే కార్యక్రమం చేయండి అని చెప్పాను. ఆ రకంగా ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అన్నీ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే ఈ మూడు సంవత్సరాల్లో పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన ఉందని చెప్పే సందర్భంగా ఎక్కడా చేసే పరిస్థితి లేదు. ఏ గ్రామంలోనా ఈ కార్యక్రమం నేను చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందనే సందర్భంగా కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఎక్కడా వద్దు, మన ఊరికి అవుతాం, మన ప్రాంతానికి అవుతాం. ఈరోజు గత ప్రభుత్వంలో చాలా కార్యక్రమాలు చేశాం, మనమే నేను మొదటి మాట చెప్పాల్సిన పని లేదు. మనం చేసినటువంటి పనులే ఈ ఓట్లో కూడా చూపిద్దాం. ఈరోజు ఈ మండలంలోనే ఇప్పుడే చూసా, నిన్న చూశాను కార్యక్రమం. ఒక్కరు అధికారంలోకి వస్తారే మనం కట్టిన స్కూళ్ళకి అంతా రంగులు వేసుకుంది వేసుకుంటే లేదా, మనం కట్టిన మేల్ టౌన్లకి అంతా రంగులు వేసుకుంది వేసుకుంటే లేదా, మనమైన పశ్చిమ కట్టింటే దానికి రంగులు వేసుకుంది వేసుకుంటే లేదా, ఎలక్ట్రిక్ పోల్స్ ఏమైనా ఉంటే వాటికి వేసుకున్న రంగులు వేసుకుంటే లేదా, ఏమైనా స్పెషల్ ఉంటే వాటికి కూడా రంగులు వేసుకుంటే లేదా అని అంటా ఉన్నా. మనం చేసిన పనికి రంగులు వేసుకునే కార్యక్రమం చేశారు. ఈరోజు నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, ఇదే మండలంలో మైనారిటీకి సంబంధించి రాయలపేటలో మనం కమ్యూనిటీ హాల్ శాంక్షన్ చేశాం. కమ్యూనిటీ హాల్ ఆ రోజు డాక్టర్ ఎం శివప్రసాద్, అదేవిధంగా ఇంకొక ఎంపీ డిప్యూటీ చైర్మన్ గారు గుండు సుధారాణి ఆమె పార్లమెంట్ రాజ్యసభ సభ్యురాలు, ఆమె దగ్గర నేను డబ్బులు తీసుకొచ్చిన, మళ్ళా జిల్లా పరిషత్ నుంచి తీసుకొచ్చిన, ఆ మూడు కలిపి బ్రహ్మాండంగా ఆ రోజు నేను కట్టిన కార్యక్రమం. ఆ రోజు కట్టిండేది, ఆ రోజు మనం ఓపెన్ చేసింది, ఇవి రెండు మనం చేసాం ఆ రోజు. ఎప్పుడే అడగండి, పొట్లాడు రమ్మంటారో పొట్ల నేను వస్తాను మీకు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా బ్రహ్మరా ఆయన పోలేరు, ఆ ప్యాలెస్ నుంచి బయటికి రారు, ఆయన మామూలు ఎవరు పోలేరు, పనులు చేయలేరు. వీళ్ళు మళ్ళా నేను మాట్లాడినానుకో పాయి రెండు తమ్ము ఎక్కించారు అప్పుడు ఇచ్చిన అప్పుడు వస్తారు మనం ఎక్కినామనుకో పుల్ల 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 విషయం లేదు, విషయం ఉండాలి కదా. విషయం ఉంటే ఏదైనా వాస్తవాలు మాట్లాడితే మాట్లాడాలి. వాస్తవాలు లేకుండా ఇన్ని పనులు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు సిమెంట్ రోడ్లు, ఎంఎల్ఆర్టీఎస్, ఎస్సీ ఏపీ అన్ని రకాలైనటువంటి పనులు ఇన్ని కోట్ల రూపాయలు మండలంలో తెస్తే కనీసం మీరు వేసే పరిస్థితి ఉండలేదు. ఎవరైనా పుంతంగా పూర్తే పరిస్థితి ఉందని అడుగుతా ఉన్నా. మీరు వేస్తున్న పనులు నేను మీరు వేస్తున్న పనులు మీరే ఎవరైనా సచివాలయాలను కట్టా ఉన్నారు. ఆ సచివాలయాలు కూడా ఆ మూడు కోట్ల కింద చేయండి, మీరే ఆడుస్తా ఉన్నారు. ఇది చెప్తారు ఇంట్లో అది అంబేద్కర్ పెరిగి పెరిగి మొత్తాన్ని మళ్ళా బయటకు వచ్చి నేను పెద్ద కూలీ అని చెప్తాను. ఆ పోయి చేయరు, ఇంట్లో మాట్లాడలేరు, ఇంట్లో అది ఏం చేశారో చెప్పేసుకోవచ్చు. ఆ పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమైనా సంతోషంగా ఉండాలా? మొత్తం ఓడేనంటే ఏ పెరిగిందంతా ఒకటే ఇసుక ఏం మాట్లాడుతుందే, సరే ఏం మాట్లాడుతుందే. పక్కన నుంచి మొన్న మీద బాధ జరిగిందిలే బాధ కదా మన అది వాడే పిల్ల నేను నాకు దాన్ని కూడా ఎవరు రావాల్సింది. మొత్తము ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఈజీఎస్ లో కూడా మరి పనులు చేసిందని డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మనం చేసినటువంటి నీరు చెట్టు పనులు దానివల్ల చెరువులు రావాల నీళ్లు నిలబడి ఇది బ్రహ్మాండ గౌరవం ఉన్నాయి. ఎవరు వచ్చారో కాదన్నా, కానీ తప్పులు జరిగితే ఎంక్వైరీ చేసి నిలబెట్టు. ఏదైనా తప్పులు జరిగితే నీ దగ్గర అధికారం లేదు, చేత కదా, తొమ్మకం లేవు. ఏదైతే తప్పు చేసిందో ఎవరుంటారండి, కంట్రోల్ చేయి. కంట్రోల్ చేయకుండా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసేసా, వాడంలో తినేసా, ఈ తినేసా చెప్పి ఇటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడితే వాస్తవాలు మాట్లాడకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరు, క్షమించే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని
కరెక్ట్ కార్యక్రమం చేసే ప్రయత్నం చేయండి. సమయం దగ్గరకు వచ్చింది, అయిపోయింది టైం అప్పుడే చెప్పినారు. ఇంకా మూడు గంటలు అయింది, మూడు గారు నాలుగున్నర అయిపోయింది. కడా గంట లెక్క, కడా గంట నీది కాదు నాది కాదు.